హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే. మీకోసం ఈరోజు నేను చర్చించే ప్లాన్ ఎస్బీఐ లైఫ్కి సంబంధించిన సేవింగ్ ప్లస్ ఇన్సూరెన్స్ 2-in-1 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా మీకు పొదుపు, భద్రత, ట్యాక్స్ బెనిఫిట్స్తో పాటుగా గుడ్ మెచ్యూరిటీ అమౌంట్ని పాలసీ చివరిలో మీకు అందివ్వడం జరుగుతుంది. అలాగే ఇది ఒక లిమిటెడ్ ప్రీమియం ప్లాన్. అంటే ఈ ప్లాన్లో పాలసీ సమయం మొత్తం కాకుండా కొద్ది సమయం మాత్రమే ప్రీమియంని చెల్లించాలి. మిగిలిన పాలసీ సమయంలో ప్రీమియం చెల్లించలేనప్పటికీ కూడా పాలసీ యొక్క మొత్తం బెనిఫిట్స్ యథావిధిగా లభిస్తాయి. ఎవరైతే షార్ట్ టర్మ్ అమౌంట్ని డిపాజిట్ చేసి గుడ్ రిటర్న్తో పాటుగా ఇన్సూరెన్స్ కూడా పొందాలనుకుంటున్నారో వారికి ఇది ఒక బెస్ట్ స్కీమ్. అయితే ఫ్రెండ్స్, ఈ పాలసీ తీసుకోవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ, ప్లాన్ పనిచేసే విధానం, ఇయర్లీ ఎంత ప్రీమియం చెల్లించాలి, కనీసం ఈ ప్లాన్ను మనం ఎంత బీమా నుంచి తీసుకునే సదుపాయం ఉంటుంది, నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ, ఇలా మొదలైన మొత్తం వివరాలను ఈ వీడియోలో ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ప్లాన్ యొక్క మెయిన్ డీటెయిల్స్ని ప్రారంభించే ముందు ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు కనుక ఈజీవే మీ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ పేరే ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ బచత్. ఇది ఒక నాన్ లింక్డ్ ప్లాన్. అంటే ఈ ప్లాన్లో మీరు చెల్లించే ప్రీమియం అమౌంట్ షేర్ మార్కెట్స్తో సంబంధాన్ని కలిగి ఉండదు. కాబట్టి 100% మీ అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది. అలాగే ఈ పాలసీని పిల్లలు మరియు పెద్దవారు తీసుకునేలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, ఇది ఒక లిమిటెడ్ ప్రీమియం ప్లాన్. మరియు ఈ ప్లాన్లో మీకు బోనస్ అనేది వెస్టెడ్ సింపుల్ రెవిజనరీ బోనస్ ప్లస్ టెర్మినల్ బోనస్ రూపంలో ఎస్బీఐ లైఫ్ మీకు అందివ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో ముఖ్యంగా 2 ప్లాన్ ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఒక్కదాన్ని మాత్రమే మీరు పాలసీ తీసుకునే సమయంలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ది ఎండోమెంట్ ఆప్షన్. ఈ ఆప్షన్లో పాలసీదారుడు నిర్ణయించుకున్న పాలసీ సమయం ఆధారంగా లిమిటెడ్ ప్రీమియం చెల్లిస్తాడు. మెచ్యూరిటీ సమయంలో బోనస్తో కలిపి మొత్తం అమౌంట్ని ఎస్బీఐ లైవ్ పాలసీదారుడికి అందిస్తుంది. ఒకవేళ ప్లాన్ మధ్యలో, అంటే పాలసీ తీసుకున్న 1 సంవత్సరం తర్వాతనైనా సరే, నార్మల్గా కానీ లేదా యాక్సిడెంట్ కారణంగా కానీ పాలసీ హోల్డర్ ఎక్స్పైర్ అయినట్లయితే, కట్టింది 1 సంవత్సరం ప్రీమియం అయినప్పటికీ నామినీకి 10 లక్షల రూపాయలను డెత్ బెనిఫిట్గా అందిస్తారు. నెక్స్ట్, సెకండ్ ఆప్షన్, ఎండోమెంట్ విత్ ఇన్బిల్ట్ యాక్సిడెంటల్ డెత్ అండ్ పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ రైడర్. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్లో కూడా మీరు ప్రీమియం పేమెంట్ టర్మ్ ఆధారంగా ప్రీమియం చెల్లిస్తారు. మెచ్యూరిటీ సమయంలో బోనస్తో కలిపి ఒక గుడ్ లంసమ్ అమౌంట్ మీకు లభించడం జరుగుతుంది. అలాగే ప్లాన్ మధ్యలో ఏమైనా జరిగితే మొత్తం బీమాని నామినీకి అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ వరకు 2 ఆప్షన్స్ సేమ్. కానీ ఫ్రెండ్స్, ఆప్షన్ 2లో పాలసీదారు యొక్క మరణం అనేది యాక్సిడెంట్ కారణంగా జరిగినట్లయితే డబుల్ బెనిఫిట్. అంటే 10 లక్షల బీమా తీసుకుంటే మరొక 10 లక్షల రూపాయలు అదనంగా లభిస్తాయి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది కానీ పాలసీదారుడు మరణించలేదు, డిజబిలిటీకి గురయ్యాడు, అంటే యాక్సిడెంట్లో ఏదైనా ప్రాథమిక అవయాలను కోల్పోయి ఏ పని చేయలేని స్థితిలో ఉన్నట్లయితే వెంటనే భవిష్యత్ ప్రీమియంస్ అన్నీ మాఫీ చేయడం జరుగుతుంది. మరియు బీమా అమౌంట్ని సహాయ రూపంలో పాలసీదారుకి అందిస్తారు. దీనితో పాటుగా చివరిలో మెచ్యూరిటీ అమౌంట్ కూడా యథావిధిగా లభిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, కొద్దిగా ప్రీమియం ఎక్కువైనప్పటికీ ఈ ప్లాన్ తీసుకునే వ్యక్తులు ఆప్షన్ బిని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్, ఈ ప్లాన్ తీసుకునే వ్యక్తుల యొక్క మినిమం ఏజ్, అంటే కనీస వయసు అనేది ఎవరైతే ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకుంటారో వారికి 8 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఆప్షన్ బిని తీసుకునే వ్యక్తుల యొక్క కనీస వయసు వచ్చి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా 2 ఆప్షన్స్లో కూడా మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ వచ్చి 50 సంవత్సరాల లోపు ఉండాలి. నెక్స్ట్, ఈ ప్లాన్ యొక్క మినిమం బేసిక్ సమ్ అస్యూర్డ్, అంటే కనీస బీమా అమౌంట్ వచ్చి 2 ఆప్షన్స్కి కూడా 1 లక్ష రూపాయలు, అత్యధిక బీమా అమౌంట్ వచ్చి నో లిమిట్, ఎంతైనా తీసుకోవచ్చు, ఇది మీ యొక్క ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ యొక్క మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 65 సంవత్సరాలు. అంటే ఫ్రెండ్స్, పాలసీ మెచ్యూర్ అయ్యే సమయానికి మీ వయస్సు అనేది 65 సంవత్సరాలు దాటి ఉండకూడదన్నమాట. నెక్స్ట్, పాలసీ టర్మ్, అంటే పాలసీ సమయం. ఈ ప్లాన్లో మీరు పాలసీని 12, 15, 20 మరియు 25 సంవత్సరాలుగా మీ అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. అలాగే ప్రీమియం పేయింగ్ టర్మ్, అంటే ఫ్రెండ్స్, 8 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి. ఎవరైతే ఈ పాలసీ యొక్క సమయాన్ని 12 నుంచి 20 సంవత్సరాల మధ్య తీసుకుంటారో వారు 6 లేదా 7 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 15 నుంచి 25 సంవత్సరాల మధ్య ఈ పాలసీని తీసుకున్నట్లయితే 10 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. అదేవిధంగా 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఈ ప్లాన్ తీసుకున్నారనుకుంటే 15 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, 3 ఆప్షన్స్లో కూడా ప్రీమియం సమయం పూర్తయినప్పటికీ మిగిలిన సమయంలో కూడా పాలసీ యొక్క పూర్తి బెనిఫిట్స్ మీకు యథావిధిగా వర్తిస్తాయి. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ మోడ్, అంటే ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి. ఈ ప్లాన్లో మీరు 4 రకాలుగా ప్రీమియం చెల్లించవచ్చు. అది ఇయర్లీ 1 సంవత్సరానికి ఒకసారి, హాఫ్ ఇయర్లీ 6 నెలలకు ఒకసారి, క్వార్టర్లీ 3 నెలలకు ఒకసారి,
మరియు మంత్లీ ప్రతి నెల. ఈ విధంగా మీ కన్వీనియంట్ బట్టి ఏదో ఒక రూపంలో ప్రీమియం చెల్లించవచ్చు. అలాగే లోన్ ఫెసిలిటీ, ఈ ప్లాన్ తీసుకున్న కొద్ది కాలం తర్వాత అత్యవసర సమయంలో మీరు లోన్ పొందాలనుకుంటే అప్పటి వరకు మీరు జమ చేసిన అమౌంట్పై లోన్ కూడా లభిస్తుంది. ఫ్రెండ్స్ అది ఎంత అంటే సుమారుగా సరెండర్ వాల్యూకి 90%గా మీకు లోన్ లభిస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్లాన్కి ఎస్బీఐ లైఫ్ మినిమం ప్రీమియం సెట్ చేసింది. అంటే ఇంతకంటే తక్కువ ప్రీమియంకి ఈ బీమా మీకు లభించదు. అది సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించే వారికి 5,100 రూపాయలు, ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లించే వారికి 2,600 రూపాయలు, 3 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లించే వారికి 1,350 రూపాయలు, మరియు ప్రతి నెల ఈ ప్లాన్లో అమౌంట్ చెల్లించే వారికి కనీసం 450 రూపాయలుగా మినిమం ప్రీమియం సెట్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఈ ప్లాన్కి సంబంధించిన మిగిలిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఈ ప్లాన్ ద్వారా మనకు లభించే మెచ్యూరిటీ మరియు డెత్ బెనిఫిట్స్ ని ఒక చక్కని ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. అలాగే ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. ఫస్ట్ సెనేరియో ఆప్షన్ ఏ, ఎండోమెంట్. మిస్టర్ సురేష్, అతని యొక్క వయస్సు 30 సంవత్సరాలు, ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ బచత్ ప్లాన్లో 5 లక్షల బీమాను తీసుకొని అలాగే 25 సంవత్సరాలు పాలసీ సమయాన్ని నిర్ణయించుకున్నాడు అనుకుందాం. ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో మీరు పాలసీని ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే అంత అధిక బోనస్ అనేది మీకు లభించడం జరుగుతుంది. అలాగే పాలసీ యొక్క నియమం ప్రకారం మిస్టర్ సురేష్ 6 లేదా 7 సంవత్సరాలు పీపీటీని నిర్ణయించుకోవచ్చు. కాబట్టి సురేష్ 6 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించేలా పీపీటీని నిర్ణయించుకోండి అనుకుంటే ప్రతి నెల ఈ ప్లాన్లో మిస్టర్ సురేష్ 4,222 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం అమౌంట్ వచ్చి జీఎస్టీ ఛార్జెస్తో కలిపి. అయినప్పటికీ కూడా ప్లాన్ యొక్క మిగిలిన 19 సంవత్సరాల్లో ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే ప్లాన్ యొక్క బెనిఫిట్స్ అన్ని యథావిధిగా లభిస్తాయి. అయితే మిస్టర్ సురేష్ ప్రతి నెల 4,222 రూపాయలు చొప్పున 6 సంవత్సరాలు చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి 3,03,984 రూపాయలు అవుతుంది. కానీ ప్లాన్ యొక్క మెచ్యూరిటీ సమయంలో అంటే 25వ సంవత్సరం బేసిక్ సమ్మెస్యూడ్ 5 లక్షల రూపాయలు లభిస్తాయి. దీంతోపాటుగా వెస్టెడ్ సింపుల్ రెజనరీ బోనస్ మరియు టెర్మినల్ బోనస్ కలిపి 5,12,500 రూపాయలు, మొత్తం 10,12,500 రూపాయలు మెచ్యూరిటీగా మిస్టర్ సురేష్ కి ఎస్బీఐ లైఫ్ అందిస్తుంది. అంటే ఓవరాల్గా మిస్టర్ సురేష్ ఈ ప్లాన్లో 5 లక్షల బీమాకి 6 సంవత్సరాల్లో 3,03,984 రూపాయలు చెల్లిస్తే 10 లక్షలకు పైగా మెచ్యూరిటీ అమౌంట్ లభించడంతో పాటుగా మొత్తం పాలసీ సమయం అంతా ఇన్సూరెన్స్ కూడా ఉచితంగా లభించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా డెత్ బెనిఫిట్. మిస్టర్ సురేష్ మొత్తం పాలసీ సమయంలో ఎప్పుడైనా సరే అంటే పాలసీలో ప్రీమియం చెల్లిస్తున్నప్పుడు కానీ లేదా ప్రీమియం చెల్లించడం నిలిపివేసిన తర్వాత కానీ నార్మల్గా లేదా యాక్సిడెంట్ కారణంగా మరణించినట్లయితే వెంటనే నామినీకి బేసిక్ సమ్మెస్యూడ్ 5 లక్షల రూపాయలు ప్లస్ వేస్టెడ్ సింపుల్ రెవజనరీ బోనస్ను కలిపి అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ వేస్టెడ్ సింపుల్ రెవజనరీ బోనస్ అనేది పాలసీ కొనసాగిన సమయంపై ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవి ఆప్షన్ ఏ ఎండోమెంట్కి సంబంధించిన మెచ్యూరిటీ మరియు డెత్ బెనిఫిట్స్. నెక్స్ట్ సెకండ్ సెనేరియో ఆప్షన్ బి, ఎండోమెంట్ విత్ ఇన్బిల్ట్ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్. మిస్టర్ సురేష్ అదే 5 లక్షల బీమాని 25 సంవత్సరాలు తీసుకొని 6 సంవత్సరాల ప్రీమియం చెల్లించేలా నిర్ణయించుకొని ఆప్షన్ బి ఎండోమెంట్ విత్ ఇన్బిల్ట్ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్ని తీసుకున్నాడు అనుకుంటే సురేష్ ప్రతి నెల చెల్లించాల్సిన మంత్లీ ప్రీమియం వచ్చి 4,305 రూపాయలు అవుతుంది. ఈ ప్రీమియం అమౌంట్ అనేది జీఎస్టీ ఛార్జెస్ మరియు రైడర్స్తో కలిపి. మెచ్యూరిటీ బెనిఫిట్. ప్లాన్ యొక్క 25వ సంవత్సరం బేసిక్ సమ్మెస్యూడ్ 5 లక్షల రూపాయలు మరియు వెస్టెడ్ సింపుల్ రెవజనరీ బోనస్ ప్లస్ టెర్మినల్ బోనస్ కలిపి 5,12,500 రూపాయలు, మొత్తం 10,12,500 రూపాయలు మిస్టర్ సురేష్కి మెచ్యూరిటీగా లభిస్తాయి. ఆప్షన్ ఏలో ఏ విధంగా అయితే లభిస్తాయో అదే విధంగా అన్నమాట. నెక్స్ట్ డెత్ బెనిఫిట్. ఆప్షన్ 2లో డెత్ బెనిఫిట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. పాలసీ హోల్డర్ నార్మల్గా ఎక్స్పైర్ అయినట్లయితే బేసిక్ సమ్మెస్యూడ్ ప్లస్ బోనస్గా అంటే 5 లక్షల రూపాయలు ప్లస్ బోనస్ను కలిపి నామినీకి అందివ్వడం జరుగుతుంది. అదే కనుక పాలసీ హోల్డర్ యాక్సిడెంట్ కారణంగా మరణించినట్లయితే బేసిక్ సమ్మెస్యూడ్ ప్లస్ వేస్టెడ్ సింపుల్ రెజనరీ బోనస్ ప్లస్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్గా అంటే సుమారు 10 లక్షల రూపాయల పైనే ఆప్షన్ బిలో డెత్ బెనిఫిట్ లభిస్తుంది. కాబట్టి ఆప్షన్ 2లో ప్రీమియంతో పాటు అదనంగా ప్రతి నెల 83 రూపాయలు చెల్లించడం కారణంగా మీకు డబుల్ బెనిఫిట్ లభిస్తుంది. నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్, డిజబిలిటీ. అంటే మిస్టర్ సురేష్కి యాక్సిడెంట్ జరిగింది కానీ యాక్సిడెంట్లో మరణించలేదు, శరీరంలో అవయవాలను కోల్పోయి డిజబిలిటీకి గురయ్యాడు. ఈ సిచ్యువేషన్లో తర్వాత ప్లాన్లో చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంస్ అన్నీ మాఫీ చేయడం జరుగుతుంది. 5 లక్షల బీమా అమౌంట్ని అందివ్వడం కూడా జరుగుతుంది. అయినా పాలసీ కొనసాగుతూనే ఉంటుంది. చివరిలో మెచ్యూరిటీ అమౌంట్
10,12,500 రూపాయలు యథావిధిగా పాలసీ హోల్డర్కి లభిస్తాయి. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో మీరు చెల్లించే ప్రీమియం అమౌంట్ పై ఇన్కమ్ ట్యాక్స్ రూల్ అండర్ సెక్షన్ 80C వర్తిస్తుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి 150,000 రూపాయల వరకు మీకు ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది. అదేవిధంగా ఈ ప్లాన్లో మీకు లభించే మెచ్యూరిటీ మరియు డెత్ బెనిఫిట్స్పై ఎటువంటి ట్యాక్స్ వర్తించకుండా 10D వర్తిస్తుంది. కాబట్టి ట్యాక్స్ ఫ్రీ రూపంలో ఈ ప్లాన్లో మీకు అమౌంట్ లభిస్తుంది. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్, అంటే పాలసీలో ప్రీమియం చెల్లించడానికి అదనపు సమయం. ఎవరైతే ఈ ప్లాన్లో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ మరియు క్వార్టర్లీ ప్రీమియం చెల్లిస్తున్నారో వారికి 30 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి నెల ప్రీమియం చెల్లిస్తున్న వారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో మీకు ఎటువంటి పెనాల్టీని కూడా కంపెనీ విధించడం జరగదు. అయినప్పటికీ కూడా పాలసీ యొక్క మొత్తం బెనిఫిట్స్ అన్ని యథావిధిగా వర్తిస్తాయి. నెక్స్ట్ ఈ ప్లాన్లో ఉన్న గుడ్ ఫెసిలిటీ పేడ్ అప్ వాల్యూ. అంటే ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో మీరు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ప్రీమియం చెల్లించి ఆ తర్వాత ఏ కారణం చేతనైనా ప్రీమియం చెల్లించడం మానివేసినప్పటికీ ఈ ప్లాన్ క్లోజ్ అవ్వడం జరగదు. తగ్గిన బీమా అమౌంట్తో ఈ పాలసీ కొనసాగుతూనే ఉంటుంది. లాస్ట్లో మీ అమౌంట్ని రిటర్న్ చేయడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, మిగిలిన ప్లాన్స్ వల్లే ఈ ప్లాన్స్లో కూడా 15 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు నచ్చలేనట్లయితే 15 రోజుల్లోపు పాలసీని క్లోజ్ చేసి మీ అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. అలాగే 2 సంవత్సరాల రివైవల్ ఫెసిలిటీ మరియు 3 సంవత్సరాల సరెండర్ వాల్యూ సదుపాయం కూడా ఈ ప్లాన్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి SBI లైఫ్ స్మార్ట్ బచత్ ప్లాన్కి సంబంధించిన పూర్తి సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని గుడ్ ప్లాన్స్ కోసం ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.